ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. వాడి దగ్గర కిడ్నీ బ్యాంక్ ఉంటే దాన్ని పగలగొట్టి తీసుకొచ్చి కాయిన్స్ ఇచ్చాడండి. డాడీ డబ్బులు ఏమన్నావుగా, ఇదిగో కొన్ని కాయిన్స్ ఉన్నాయి, చిల్లర డబ్బులు ఉన్నాయి, నీకు ఇస్తున్నా, వస్తూ వస్తూ కేక్ పట్టుకొస్తావా. ఆ చిల్లర డబ్బులు తీసుకున్న ఆ తాగుబోతాడు కొడుకుని చూసి, టైంకి ఇచ్చారా నువ్వు చిల్లర డబ్బులు నాకు అని డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడండి. సాయంత్రం అయింది, కొడుకేమో తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడు. తండ్రి ఇంటికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఫుల్గా తాగేసి వచ్చాడు. ఏ డబ్బులతో? కొడుకు దాచుకున్న డబ్బులతో. ఏమి తేవడానికి బదులుగా తాగి వచ్చాడు? కన్న కొడుకు బర్త్డేకి కేకు తీసుకురావలసిన తండ్రి కాస్త కిక్కుతో వచ్చాడు. కొడుకు వెళ్ళి, నాన్న కేక్ తెచ్చావా, నా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను సాయంత్రం నువ్వు కేక్ తెస్తావని, కేక్ తెచ్చావా అని అంటూ ఉంటే, వాడికంట మూడు పెగ్గులు వేసుకుందామంటే ఒక పెగ్గే ఎక్కిందంట. వాడికి ఎదురుగుండా వస్తున్న కొడుకును ఒక్క తన్ను తన్నాడండి. పనికి మాలోడా, నాకు పెగ్గు తక్కువై నేను ఏడుస్తుంటే మళ్ళీ నీకు కేక్ కావాల్సి వచ్చింది ఏంట్రా అని తన్నాడండి. ఆ కొడుకు వెళ్ళి గోడ కొట్టుకున్నాడండి, అక్కడికక్కడ పడిపోయాడండి. పరుగు పరుగున భార్య వచ్చిందండి. విలవిలలాడిపోతున్న గిలగిలలాడిపోతున్న కొడుకును చూసి గబగబ చేతిలో తీసుకుందండి. వీడికి ఎక్కిన కిక్కంతా దిగిపోయిందండి. ఇద్దరు కలిసి హాస్పిటల్కు పరుగు పరుగున తీసుకుని వెళ్ళారండి. అయ్యా అయ్యా నా కొడుకును కాపాడండి అని చెప్పి హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్లు కాళ్ళ ఎలా పడ్డారండి. డాక్టర్లు లోపల తీసుకెళ్లారండి. 15 నిమిషాల తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడండి. అడుగుతున్నాడు, ఏమైంది ఆ కొడుక్కి, అంత భయంకరంగా దెబ్బ తగింది, ఏమిటి ఏమైంది? డాక్టర్ గారు అదంతా తర్వాత చెప్తాను, నా కొడుకు ఎలా ఉన్నాడో చెప్పండి. కొడుకు ఎలా ఉన్నాడో చెప్తా గానీ అసలు ఎందుకు అంత దెబ్బ తగిందో చెప్పండి. అప్పుడు అంటున్నాడు, నా కొడుక్కి బర్త్డే అయ్యా, బర్త్డేకి కిడ్నీ బ్యాంక్లో డబ్బులు కూడా నాకు ఇచ్చి కేక్ పట్టరామంటే పాపిష్టి తాగుబోతోండి, ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయి డబ్బులతో తాగేసి ఇంటికి వస్తూ వస్తూ కేక్ పట్టరావలసి, నేను కేక్ పట్టరాకపోగా కొడుకు ప్రేమతో వచ్చి డాడీ కేక్ తెచ్చేవానంటే పొట్టలో తన్నానయ్యా, వెళ్ళాడు గోడకు గుర్తుకుని పడిపోయాడయ్యా. డాక్టర్ అంటున్నాడు, పాపిష్టోడా, కన్న ప్రేమ చూపించటం నీకు చేత కాకపోతే నీలాంటి పాపిష్టి వాడికి ఎందుకు రా కొడుకులు పుట్టడం, కూతుర్లు పుట్టడం. చేతులారా నీ కొడుకుని పొట్టన పెట్టుకున్నావు కదరా, చంపి పడేసావురా పాపిష్టోడ. ఏమిటి, నా కొడుకు చచ్చిపోయాడరా? కన్న ప్రేమను చూపించడం చేత కాని నీలాంటి దుర్మార్గుడు చేతిలో చచ్చిపోయాడరా. సహోదరా, సహోదరి, ఏ పాపమైతే చేస్తున్నావో, ఏ పాపిష్టి జీవితం అయితే జీవిస్తున్నావో ఆ పాపము పండి నిన్ను నీ బిడ్డలను నీ భార్యను పొట్టన పెట్టుకోక మునిపే, నిన్ను నరకానికి తోసివేయక మునిపే ఈరోజు నీ జీవితాన్ని మార్చుకుంటే ఎంత బాగుంటుంది. త్రాగుబోతులు నరకానికి వెళ్తారు, వ్యభిచారులు నరకానికి వెళ్తారు, జారులు నరకానికి వెళ్తారు, ధనాపేక్ష గల వారు నరకానికి వెళ్తారు, సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించేవాళ్ళు నరకానికి వెళ్తారు, అమాయకులను దోచుకునేవాళ్ళు దొంగతనాలు చేసి అక్రమముగా సంపాదించేవాళ్ళు నరకానికి వెళ్తారు, వృద్ధస్థమాను నోరు ఆడిస్తూ దూషణతో కూడిన మాటలు పలికేవాళ్ళు నరకానికి వెళ్తారు. ఈ 10 మంది పరలోకానికి వెళ్ళరు, ఆ 10 మందిలో నీ పేరుందా? ఆ 10 మంది జాబితాలో నీ పేరు ఉందా? ఉంటే ఈరోజు ప్రభువును అడిగితే, నా ప్రభువు ఆ జాబితాలో నుంచి ప్రభువును క్షమాపణ కోరితే ఆ జాబితా నుంచి నీ పేరు కొట్టేస్తాడు. పరలోకానికి వెళ్ళేటటువంటి నిత్య జీవానికి సంబంధించిన వారి జాబితాలో నా ప్రభు నీ పేరు రాయాలి అని ఆశిస్తున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నువ్వు ఎంత పాపిష్టి వాడువో, ఏ పాపిష్టి జీవితం జీవిస్తూ వచ్చావో సహోదరి, ఆ పాపాన్ని ఈరోజు ఒప్పుకొని ప్రభు చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే నా ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తావా నాతో పాటు? లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడవైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. ఈ జాబితాలో నాయన మా పేరు ఎక్కడో ఒక చోట ఉంది అనేది వాస్తవం. కాబట్టి క్షమాపణ కోరుతున్నా, మమ్మను మన్నించండి, క్షమించండి. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో, తమ జీవితాలు నీకు అంకితం చేశారో, పునరంకితం చేశారో, వారిని అంగీకరించి వారి పేర్లు జీవగ్రంథంలో లిఖింపచేసి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని
యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.